హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఏదన్నా మోటార్ బైక్ కానీ కార్ కానీ కొనుక్కోవాలనుకున్నప్పుడు, మనం ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసినప్పుడు, మనకి హార్స్ పవర్ అని, అదే బీహెచ్పి అని, లేదా టార్క్ అని, రెవల్యూషన్స్ పర్ మినిట్ అని, ఇట్లా డిఫరెంట్ టర్మ్స్ వింటూ ఉంటాం అన్నమాట. వీటిల్లో మనకి చాలా వరకు కన్ఫ్యూషన్ ఉంటుందన్నమాట. ఈ టార్క్ అంటే ఏంటి, హార్స్ పవర్ అంటే ఏంటి, రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటే ఏంటి, ఇవి ఎందుకు ఇంజిన్లో మెన్షన్ చేస్తారు అనేది ఉంటుంది. చాలామంది ఆటోమొబైల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ రెగ్యులర్గా మనం బైక్స్ వాడుతూనే ఉంటాము, కార్ను వాడుతూనే ఉంటాము, కానీ కొంతమందికి ఈ ఆర్పిఎం అంటే ఏంటి, టార్క్ అంటే ఏంటి, హార్స్ పవర్ అంటే ఏంటి అనేది ఒక అవగాహన ఉండదు అన్నమాట. ఈ వీడియోలో సైంటిఫిక్ నాలెడ్జ్ లేకుండా లేమ్యాన్ ఉండే అతను వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఈ టార్క్ అంటే ఏంటి, హార్స్ పవర్ అంటే ఏంటి, రెవల్యూషన్స్ పర్ మినిట్ అనేది ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా టార్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. టార్క్ అంటే ఏంటంటే, పర్టికులర్గా ఒక వస్తువుని కదిలించడానికి మనకి ఎంతైతే శక్తి కావాలో దాన్ని టార్క్ అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదన్నా సైకిల్ని తొక్కాలి అంటే ఫస్ట్ టైము మనము ఒక పెడల్ని పైకి తీసుకొని వచ్చి ఆ పెడల్ని పెట్టి మనము కొంత ఫోర్స్తో ఆ పెడల్ని ప్రెస్ చేసి తర్వాత రన్ అయిన తర్వాత రెండో కాలు లిఫ్ట్ చేసి తర్వాత తొక్కుకుంటూ పోతాం అన్నమాట. అంటే మనం ఫస్ట్ టైము పెడల్ని ప్రెస్ చేసేటప్పుడు మనం ఏదైతే శక్తిని ఉపయోగిస్తున్నామో ఆ ఫోర్స్నే టార్క్ అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్గా మనం మోటార్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి. మోటార్ సైకిళ్ళు మనం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్లోనే వేసి మనము వెహికల్ని మూవ్ చేస్తామన్నమాట. మనకి 1, 2, 3, 4, 5 గేర్స్ ఉండే మోటార్ సైకిల్స్ కూడా ఉంటాయి. కానీ మనము సెకండ్ గేర్లోనో థర్డ్ గేర్లోనో మనం యూస్ చేయకుండా ఓన్లీ ఫస్ట్ గేర్లోనే మనం ఎందుకు యూస్ చేస్తున్నామో బండిని మూవ్ చేయడానికి, ఎందుకంటే ఫస్ట్ గేర్లో అనేది టార్క్ కెపాసిటీ ఎక్కువ ఇచ్చింటామట. అంటే ఫస్ట్ గేర్లో ఆ వెహికల్ని మూవ్ చేయడానికి అవసరమైన శక్తి అనేది మనకి ఫస్ట్ గేర్లోనే ఉంటుందన్నమాట. దీన్ని, ఈ శక్తి అనే దాన్ని టార్క్ అంటారన్నమాట. ఈ టార్క్ అనేది మనము మ్యాక్సిమము రెండు యానిమల్స్ని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ పవర్ అనేది హార్స్ అనుకోండి, టార్క్ అనేది ఏనుగు అనుకోండి. ఏనుగుని మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఎక్కువగా పైన బరువులు మోయడానికి. శక్తివంతమైన వాటిని లిఫ్ట్ చేయాలి అంటే మనము కంపల్సరీ ఏనుగుని యూజ్ చేసుకుంటాం. అదే ఏదన్నా రేస్లో పాల్గొనేటప్పుడు అన్నిటికంటే ఫాస్ట్గా వెళ్ళాలనుకోండి, అప్పుడు మనం ఏనుగు కంటే గుర్రాన్నే హార్స్నే ప్రిఫర్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎత్తుతో మనకి సంబంధం లేదు, అంటే బరువుతో సంబంధం లేదు, మనం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం అనేదే కావాలి. ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు హార్స్ని సెలెక్ట్ చేసుకుంటాము, బరువులు ఎత్తాలి అనుకున్నప్పుడు మనము ఏనుగుని యూజ్ చేసుకుంటాము. ఇట్లాగే ఏదన్నా వెహికల్ని మనం తీసుకున్నప్పుడు, అది మోటార్ బైక్ కానీ కార్ కానీ, ఇంజిన్లో ఏంటంటే రెండు రకాల శక్తులు ఉంటాయన్నమాట. రెండూ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బైక్ అనేది మినిమం 200 kgs ఉంటుంది. అదే కార్ అనుకోండి, మినిమం 1000 kgs నుంచి స్టార్ట్ అవ్వడం, 800 kgs నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు టార్క్ అనే ఫోర్స్ కానీ లేకపోతుంటే ఆ 1000 kgs వెయిట్ని ముందుకు నడపడం అనేది సాధ్యపడదు అన్నమాట. అందుకని టార్కు కావాలి, ప్లస్ ఆ మూవ్ అయిన తర్వాత ఆ వెహికల్ని ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి హార్స్ పవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ హార్స్ పవర్ ఉన్నదంటే అది వెహికల్ ఫాస్ట్గా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. టార్క్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఫస్ట్ వెహికల్ని మూవ్ చేయడానికి, ఏదైనా ఎత్తులు ఎత్తడానికి, ఇట్లాంటి సందర్భాల్లో టార్క్ అనేది యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. ఈ హార్స్ పవర్ అనేది ఎక్కడ యూజ్ఫుల్ అవుతుందంటే, ఒకసారి రొటేషన్స్ అయిన తర్వాత, అంటే మూవింగ్ అయిన తర్వాత దాన్ని ఫాస్ట్గా మూవ్ చేయడానికి హార్స్ పవర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, మనము ఈ సైకిల్ని కానీ మోటార్ సైకిల్ని కానీ కార్ని కానీ మనం ఫస్ట్ గేర్లోనే ఎందుకు యూజ్ చేస్తామంటే, అక్కడ టార్క్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి, అంటే ఫోర్స్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి మనం ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తాం. ఒకటి మూవ్ అయిన తర్వాత థర్డ్ గేర్లోనో ఫోర్త్ గేర్లోనో ఎందుకు వెహికల్ని రన్ చేస్తామంటే, అక్కడ మనకి హార్స్ పవర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం హార్స్ పవర్ అనేది అక్కడ యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. మనం టెక్నికల్గా వెళ్ళామంటే హార్స్ పవర్ అనేది ఏంటంటే టార్క్ ఇంటూ రెవల్యూషన్స్ పర్ మినిట్ డివైడెడ్ బై 5 to 5 అన్నమాట.
దీన్ని హార్స్ పవర్గా క్యాల్కులేట్ చేస్తారు. అంతకుముందు యూరోప్ కంట్రీస్లలో ఒక పనిని మెజర్ చేయాలి అంటే వాళ్ళు హార్స్ అయితే ఎంత పని అయితే చేస్తుంది పర్ మినిట్, ఇంత వెయిట్, ఇన్ని ఫీట్ల దూరం ఉండేదాన్ని ఎంత తొందరగా అందుకోగలదు అనే క్యాల్కులేషన్స్కి వాళ్ళు హార్స్నే క్యాల్కులేట్ చేసేవాళ్ళు అన్నమాట. అదే మెషిన్స్కి వచ్చేటప్పటికి మెషిన్స్ని కూడా వాళ్ళు ఒక మెషిన్ ఎన్ని హార్సెస్కి ఈక్వల్గా వర్క్ చేయగలదు అనే ఫార్ములా ప్రకారం వచ్చి దీన్ని క్రియేట్ చేశారన్నమాట. ఈ టార్క్ ఇంటూ రెవల్యూషన్స్ పర్ మినిట్ డివైడెడ్ బై 5 to 5 అనేది హార్స్ పవర్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ప్రతి ఇంజిన్ ఇలానే క్యాల్కులేట్ అవుతుంది. ఇది సైంటిఫిక్గా క్యాల్కులేటెడ్ మెథడ్లో జరిగేది. మనము నార్మల్గా తెలుసుకోవాలి కాబట్టి హార్స్ పవర్ అనేది ఏంటంటే టార్క్ రెవల్యూషన్స్ పర్ మినిట్ డివైడెడ్ బై 5 to 5 క్యాల్కులేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి హార్స్ పవర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటే ఏంటంటే ఆ ఇంజిన్లో ఉండే రొటేషను పర్ మినిట్కి ఎన్నిసార్లు అది రొటేట్ కాగలదు అనేది రెవల్యూషన్స్ పర్ మినిట్ అన్నమాట. ఇంజిన్లో ఒకసారి వీలు ఎన్ని రొటేషన్స్ పర్ మినిట్కి ఎన్ని రొటేషన్స్ తిరగగలదు అనేది రెవల్యూషన్స్ పర్ మినిట్. మనము వెహికల్ ఇంజిన్స్కి వచ్చేటప్పటికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వెహికల్కి టార్కు అవసరం ఉంటుంది, అది హార్స్ పవర్ కూడా ఉంటుంది అన్నమాట. కాకపోతే అది వెహికల్స్ వెహికల్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బొలెరో తీసుకున్నాం అనుకోండి, అది గూడ్స్ క్యారియర్ అనుకోండి, దానికి మెయిన్గా కావాల్సింది స్పీడ్ కంటే అదేంటంటే దానికి టార్క్ ఉంటే దానికి ఎక్కువ ఉపయోగం అన్నమాట. ఎందుకంటే అది ఎక్కువ బరువులు మోస్తూ ఉంటుంది కాబట్టి. అది మోసుకునేటప్పుడు దానికి టార్క్ ఎక్కువ ఉన్నిందంటే కొద్దిగా హిల్స్ ఎక్కడానికి కానీ, ఎత్తైన ప్రదేశాలను ఎక్కడానికి కానీ, ఎక్కువ బరువులను తొందరగా మోయడానికి కానీ అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇన్నోవా కార్స్ ఇలాంటి వాటిని తీసుకున్నాం అనుకోండి, అవి వాటికి ఏంటంటే హార్స్ పవర్ ఎక్కువ ఉన్నిందంటే యూస్ఫుల్ అవుతుంది. టార్క్ కంటే మెయిన్ హార్స్ పవర్ ఉంటే పనికొస్తుంది అన్నమాట. అట్లా ఇంజిన్ని బట్టి ఈ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే తయారీ చేసే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు టార్క్ ఇంత హార్స్ పవర్కి ఎంత టార్క్ ఉంటే మంచిది, ఇది గూడ్స్ క్యారియరా ప్యాసింజర్ క్యారియరా అవి చూసి దాని ప్రకారం వాళ్ళు ఈ టార్క్ అనేది హార్స్ పవర్ అనేది ట్యూన్ చేస్తూ ఉంటారన్నమాట. దాని ప్రకారమే వాళ్ళు సెట్ చేస్తూ ఉంటారు. ఇది మెయిన్గా హార్స్ పవర్కి టార్క్కి రెవల్యూషన్స్ పర్ మినిట్కి ఉండే డిఫరెన్స్ అన్నమాట. చూశారు కదా, ఈ వీడియోలో నేను సైంటిఫిక్గా చెప్పలేదు, మామూలుగా లేమ్యాన్ స్టైల్లో చెప్పాను. ఈ వీడియోలో టార్క్ అనేది ఏంటి, హార్స్ పవర్ అనేది ఏంటి, రెవల్యూషన్స్ పర్ మినిట్ అనేది ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.